చూడండి, ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ రైతులు మద్దతు ధర కూడా లేక. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. వచ్చిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చాయి? 5. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? 0. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మనిషి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోతే కనీసం మిమ్మల్ని వచ్చి ఓట్లు కూడా అడగనన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. అది కూడా వాళ్ళు ఏ అమ్ముతే అదే తాగాలట. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారన్నా. భూమ్ భూమట స్పెషల్ స్టేటస్ అట, 3 క్యాపిటల్ అట, డిఎస్సి అట, ఎక్కడైనా ఉన్నాయా ప్రపంచంలో? ఇవి ఎక్కడా లేవు. వీళ్ళు అమ్మిందే తాగాలి, వీళ్ళు ఎంత కమ్ముతే అంతకే కొనాలి. ఎక్కడ పద్ధతిది? ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. గుండె, లివరు, కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా. మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియాలు జరుగుతున్నాయి. ఓ పక్క ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇదేది సరిపోలేదు అన్నట్టు ఎక్కడ చూసినా గంజాయి లేకపోతే డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి. 1000 కేజీలలో కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి. ఎక్కడిపోతుంది మన రాష్ట్రం? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు రాహుల్ గాంధీ గారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నా. నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా నిలబడింది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి కూడా వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కేంద్రంలో మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మంత్రి కూడా అవుతుందన్నా. ప్రత్యేక హోదా తీసుకురావడమే కాదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా రాజధాని అయినా అన్నిట్లో రాజశేఖర రెడ్డి బిడ్డ హస్తం ఉంటుంది. మీరు ఆశీర్వదించండి అన్నా. ఈ కడప రాజకీయాలలో ఏమి జరుగుతుందో 5 సంవత్సరాలుగా మీ అందరూ చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. అలాంటిది వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలైంది. చనిపోలేదు, చంపేశారు. గొడ్డలితో నరికి ఘోరంగా క్రూరంగా 7 సార్లు గొడ్డలితో నరికితే ఆయన యమకలు కనిపించి ఆయన మెదడు బయటకు వచ్చి అంత ఘోరంగా చంపేశారు. ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి సొంత చిన్నానను పొట్టన పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారు అక్యూస్డ్ అని, దోషి అని సిబిఐ అన్ని సాక్ష్యాలు చూపిస్తున్నా అదే అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ 5 సంవత్సరాలుగా తన అధికారాన్ని అడ్డు వేసి కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు కాపాడింది సరిపోలేదని మళ్ళీ ఈరోజు అదే మనిషికి టికెట్ ఇచ్చారు. అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలో ఉండాలి, అధికారాన్ని వాడుకొని తప్పించుకొని తిరగాలి, మళ్ళీ హత్య చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇది అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రశ్నిస్తుంది. ఏ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసము 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అన్యాయం జరిగింది కాబట్టి ఎదురు నిలిచి ప్రశ్నిస్తుంది అన్నా. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్యాయాన్ని జరుగుతుంటే సహించేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఈ హత్య చేయించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళడం అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్నా. ఓ పక్క నేనున్నా, ఓ పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఒక పక్క డబ్బు అధికారం ఉంది. మీరే నిర్ణేతలు. మీ అందరూ రాజశేఖర రెడ్డి గారికి, ఆయన తమ్ముడికి,
న్యాయం చేస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి బిడ్డ సునీత తట్టని తలుపు లేదు న్యాయం కోసం, ఎక్కని మెట్టు లేదు కోర్టు మెట్టు, ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది న్యాయం కోసం. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఇది అన్యాయం అని తట్టుకోలేకనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంత అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది. ఈ గడ్డ మీదనే బతుకుతుంది, ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, నన్ను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించాలని, అలాగే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా శ్రీరాములన్నను కూడా గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ